నాటో కూటమిలో చేరద్దు అనేటువంటి అధికారం రష్యాకి ఎక్కడిది? ఫిన్లాండ్ వీళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఉక్రెయిన్ అదే. కాకపోతే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి తటస్థంగా ఉన్నారు మీరు. ఇప్పుడు మీ దగ్గరికి నాటో సైన్యాలు వస్తాయంటే మా దగ్గరికి రానివ్వము అని చెప్పారు. కానీ ఆ నాటోలో ఉన్నటువంటిదే ఒక దేశానికి ఒక దేశానికి రక్షణగా మిగతా ఏమన్నా ఉండాలి కాబట్టి సైన్యం ఎప్పుడైనా నాటో దేశాల కూటమి సైన్యం అనేటువంటిది ఉంటుంది. అది మీరు గ్రహించండి అంటే మేము గ్రహించం, మా మా లెక్కలు మాకు తెలుసు అంటూ ఇంతకుముందు ఉక్రెయిన్ చెప్పింది. ఇప్పుడు అది యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఫిన్లాండ్ అదే బాట పట్టినటువంటి నేపథ్యంలో రష్యా తన అస్త్రాన్ని ప్రయోగించింది. ఫిన్లాండ్ గ్యాస్ సప్లై రష్యాని అది ఆపివేసింది. నాటో కూటమిలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు ముందుకేస్తున్న ఫిన్లాండ్కి రష్యా గట్టి షాక్ ఇచ్చింది. శనివారం ఫిన్లాండ్ గ్యాస్ ఎగుమతులు నిలిపేసింది. దీంతో రష్యా నుంచి ఫిన్లాండ్ గత 50 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న గ్యాస్ సరఫరా ఆగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు రష్యా నుంచి సాధివాయు సరఫరా నిలిచిపోయినట్టు ఫిన్లాండ్ ప్రభుత్వం రంగంలోకి గామాన్ గ్యాస్ కంపెనీ ప్రకటించింది. తమ దేశం నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలన్నీ డాలర్లలో కాకుండా రూబుల్స్లోనే చెల్లింపులు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేశారు. కానీ ఫిన్లాండ్ నిరాకరించింది. ఫిన్లాండ్కి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని రష్యా ఇప్పటికే నిర్ణయించుకుంది. రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నాటోలో చేరాలన్న ఫిన్లాండ్ ఆకాంక్షను రష్యా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కీలక పరిణామాలు. మరి ఇప్పుడు దాన్ని ఎలాగా కాపాడుకొస్తారు వీళ్ళు అనేటువంటిది చూడాల్సి ఉంది.